హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మహారాష్ట్రలో 70 సంవత్సరాలు నిండిన ఒక వృద్ధ మహిళ నివసించేది. ఆమెకి ఇద్దరు కొడుకులు ఉన్నా పెద్దగా ఆమెను పట్టించుకోలేదు. ఎన్నో ఏళ్ళుగా ఆ మహిళ ఒంటరిగా నివసించేది. తనకు వచ్చిన పెన్షన్ని అలానే బ్యాంక్ అకౌంట్లో వేసుకుంటూ ఆ డబ్బులు ఆదా చేస్తూ ఉండేది. ఒకరోజు ఆ ముసలావిడకి ఒక 500 రూపాయల డబ్బు అవసరమైంది. ఆ డబ్బు తీసుకోవడానికి తను సంబంధించిన బ్యాంకుకు వెళ్ళింది. ఆ రోజు నెల ఆఖరి కావడంతో బ్యాంకు చాలా రద్దీగా ఉంది. ఈ వృద్ధ మహిళ కూడా 2 గంటల సేపు ఎదురు చూసి చివరకు తన వంతు వచ్చింది. తన వంతు వచ్చాక ఆమె బ్యాంక్ ఆఫీసర్ని తనకు తన అకౌంట్ నుంచి 500 రూపాయలు కావాలని, వాటిని తీసి ఇవ్వమని చెప్పి ఒక చెక్ ఇచ్చి ఆయనను కోరింది. దానికి ఆయన బ్యాంక్ రూల్స్ ప్రకారం కేవలం 500 రూపాయలు ఇలా చెక్ ద్వారా ఇవ్వడం కుదరదని, కావాలంటే మీరు ఏటీఎం ద్వారా డబ్బును తీసుకోవచ్చు అని ఆ వృద్ధ మహిళకు ఆయన తెలిపారు. దాంతో ఆమె ఆ ఏటీఎం ఎలా వాడాలో తనకు తెలియదని, అయినా తన దగ్గర ఏటీఎం కూడా లేదని, కేవలం చెక్ బుక్ మాత్రమే ఉన్నందున మీరు చెక్ ద్వారానే 500 ఇవ్వాలి అని ఆమె తెలిపింది. పొద్దున్న నుంచి ఖాళీ లేకుండా పనిచేసిన బ్యాంక్ ఆఫీసర్ ఆ ముసలావిడపై కోపడుతూ చూశారు, మీ వెనుక ఎంతమంది ఎదురు చూస్తున్నారో, మీకు ఆటలుగా ఉందా చెబితే అర్థం కాదా, బ్యాంక్ రూల్స్ ప్రకారం మీకు కేవలం 500 ఇవ్వడం జరగదు అంటూ ఆ ముసలావిడపై అరిచాడు. దాంతో ఆ ముసలావిడ సరే అయితే నా బ్యాంక్లో ఎంత బ్యాలెన్స్ ఉందో అది మొత్తం ఇచ్చేయండి అంటూ ఆ బ్యాంక్ అధికారిని కోరింది. అప్పుడు ఆ బ్యాంక్ అధికారి మొత్తం అమౌంట్ ఎంత ఉందని చెక్ చేయగా బ్యాంక్ ఖాతాలో ఉన్న డబ్బును చూసి ఒకసారిగా ఆశ్చర్యపోయాడు. ఆ ముసలావిడ బ్యాంక్ ఖాతాలో ఏకంగా 3 కోట్ల రూపాయలు ఉన్నాయి. అప్పుడు ఇక అధికారికి ఏం చేయాలో అర్థం కాక, అమ్మ మమ్మల్ని క్షమించండి, ప్రస్తుతం మా బ్యాంక్లో అంత డబ్బు లేదు అని అంటే, సరే అయితే నాకు 3 లక్షలు ప్రస్తుతం ఇవ్వండి అంటుంది ఆవిడ. హుటాహుటిన బ్యాంక్ అధికారి వెంటనే ఆ ముసలావిడకి కావాల్సిన 3 లక్షలు కూడా అక్కడ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి ఆమెకు అప్పగిస్తాడు. ఆ తర్వాత ముసలావిడ కేవలం 500 నోటు మాత్రమే అందులోంచి తీసుకుని మిగిలిన డబ్బును అంతా కూడా మళ్ళీ తన ఖాతాలోకి వేయమని అదే అధికారికి సెలవిస్తుంది. అంతే, ఆ ముసలావిడ మాటలు విన్న అధికారి ఒక్కసారిగా వక్కయ్యాడు. చుట్టూ ఉన్న వాళ్ళంతా కూడా తిక్క కుదిరింది ఈ ఆఫీసర్కి అనుకుని నవ్వుకున్నారు. మరి ఈ కథనం మీకు ఎలా అనిపించిందో మాకు తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. చూసారు కదా ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.